Hi, welcome to YOYO Cine Talkies. Nenu Radhika. Crack to track ekina Raviteja దూకుడు పెంచేశాడు. Back to back సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి చిత్రీకరణను పూర్తి చేశాడు. ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ 2 రోజుల కిందటే విడుదలైంది. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఒక్క పోస్టర్ తో 100 సందేహాల్ని రేకెత్తించాడు మాస్ రాజా. ఇది క్రాక్ కి సీక్వెల్ అనే డౌట్ కూడా తలెత్తింది. అందులో కాప్ గా నటిస్తే ఈ చిత్రంలో ఒక ప్రభుత్వ అధికారిగా మారాడని అంటున్నారు. పోస్టర్ లో చిత్తూరు నెంబర్ ప్లేట్ ను కలిగి ఉన్న కారుని చూపించారు. ఇది ప్రభుత్వ వాహనమని అర్థమవుతోంది. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారిగా రవితేజ కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక రవితేజ బ్లాక్ గాగుల్స్ లో కొన్ని గుప్త నిధులతో కంటైనర్ల ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఇది మైనింగ్ మాఫియా లేదా ఎర్రచంద్రం స్మగ్లర్లను ఆట కట్టించే అధికారి కథాంశమా అన్న సందేహాన్ని కూడా రేకెత్తించాడు. అలాగే రామారావు ఆన్ డ్యూటీ లోగోని పరిశీలిస్తే సగం మేక సగం పులి రూపం కూడా కొంత క్లారిటీ ఇచ్చేసింది. గనుల్ని ప్రభుత్వ సంపదల్ని దోచే కొందరు అరాచకుల అంతం చూసేవాడిగా ఈ చిత్రంలో మాస్ రాజా కనిపిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే ఓ పవర్ఫుల్ కథాంశాన్ని దర్శకుడు ఎంపిక చేసుకున్నారని అర్థమవుతోంది. అంతేకాక ఇది దర్శకుడు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుందని టాక్. మొత్తం మీద రామారావు ఆన్ డ్యూటీ ఒక్క పోస్టర్ తోనే పలు అనుమానాల్ని కొంత సమాచారాన్ని అందించింది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.